ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో వీరమరణం పొందిన 40 మంది సిబ్బంది త్యాగ ఫలితాలను స్మరిస్తూ హైదరాబాద్కి చెందిన సిఆర్పీఎఫ్ అధికారులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు విశాఖలో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి విశాఖ మాజీ ఎంపీ హరిబాబు హాజరయ్యారు. దక్షిణ భారత సిఆర్పీఎఫ్ డీఐజీ శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో పుల్వామా కాన్వాయ్పై జరిగిన దాడిలో 40 మంది సిబ్బంది వీరమరణం పొందారన్నారు. మాజీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారన్నారు. అమరవీరుల సేవలను దేశం యావత్తు స్మరించుకుంటుందన్నారు. వీళ్ళు హైదరాబాద్ దూరం కాబట్టి విశాఖపట్నంలోనే ఈ ప్రోగ్రాం ఆయోజన చేద్దామని చెప్పి అనుకున్నాం. అందుకు కారణం నేను ఐజీ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసే ఉద్దేశంతో ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేజర్స్ ఫ్యామిలీని ట్రిబ్యూట్స్ పే చేయడం, వాళ్ళని సన్మానించడం, ఆ విధంగా ఎవరైతే షహీద్ అయ్యారో వాళ్ళని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోవడం. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, రేపు 14 ఫిబ్రవరి పుల్వామా ఇన్సిడెంట్ జరిగింది. కాశ్మీర్లో 40 మంది సిఆర్పిఎఫ్ వీర సైనికులు వీరమరణం పొందారు. తమ కార్య దక్షతని అమలు చేస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది వారి యొక్క అకుంఠిత దీక్షకి మనందరం కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం. ప్రాణాలకు లెక్క చేయకుండా సమాజం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులకు మనందరం ఈరోజు జోహార్లు అర్పిస్తున్నాం. వారి యొక్క త్యాగాలను మాటల్లో చెప్పాలంటే అలవి కానటువంటిది. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఇన్ వర్డ్స్. అటువంటి కుటుంబాలను ఈరోజు పిలిచి వారిని సన్మానించి వారు చేసిన యొక్క త్యాగాలను మరొకసారి మననం చేసుకునే యొక్క ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సిఆర్పిఎఫ్ అధికారులకు, ప్రత్యేకించి శ్రీనివాస్ గారికి, బలాపుర్కర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.